హాయ్ వియర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ నువ్వు గెలిస్తే నాకు ల్యాప్టాప్ బైక్ కొనివ్వాలి నేను గెలిస్తే నీకు కూడా రెండు కొని పెడతా ఇది ఎక్కడో విన్నట్టు ఉంది కదా అవును ఈ మధ్యనే విజయవంతంగా పూర్తయిన బిగ్ బాస్ నాలుగో సీజన్లో అఖిల్ సోహెల్ కుదుర్చుకున్న డీల్ ఇది కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా వీరి విషయంలో కూడా అంతే ఇరవై ఐదు లక్షల రూపాయలకు టెంప్ట్ అయ్యి సోహెల్ ట్రోఫీ రేస్ నుంచి తప్పుకొని సెకండ్ రన్నర్ అప్ గా నిలిచాడు ఎలాగైనా టాప్ టూలో ఉండాలన్న కోరికతో అడుగుపెట్టి గ్రాండ్ ఫినాలే వరకు వచ్చిన అఖిల్ రన్నర్ప్ గా నిలిచాడు ఇద్దరిని వెనక్కి నెట్టి అభిజిత్ విజేతగా అవతరించాడు అలా వీరి డీల్ మధ్యలోనే ఆగిపోయింది ఎవరికి బైక్ ల్యాప్టాప్ రాకుండా పోయింది అనుకుంటున్న తరుణంలో అఖిల్ కి మాత్రం ఓ మంచి ల్యాప్టాప్ వచ్చింది జయలక్ష్మి అనే మహిళా అభిమాని విజయవాడ నుంచి వచ్చి మరీ అతనికి ల్యాప్టాప్ ను బహుమతిగా ఇచ్చింది రెప్పకాలం పాటు ఇది నిజమా కళ అనుకున్న అఖిల్ కళ్ళ ముందు అభిమాని ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకొని కూర్చుండడం చూసి నమ్మక తప్పలేదు తనకు అంత ఖరీదైన బహుమతి ఇచ్చినందుకు అఖిల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు ఆమెకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక మాటలు వెతుక్కున్నాడు ఎలాగైతేనే ల్యాప్టాప్ కావాలన్నా తన స్నేహితుడి కోరిక నెరవేరినందుకు అతని జిగ్రీ దోస్ సోహెల్ కంగ్రాట్స్ తెలిపాడు పలువురు అభిమానులు కూడా అఖిల్ నెంబర్ వన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ సీజన్ లో పాల్గొన్న అందరూ దాదాపు ఏదో ఒక పనిలో బిజీ బిజీగా ఉన్నారు ముఖ్యంగా దివి సోహెల్ మెహబూబ్ మోనల్ అభిజిత్ లకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి అయితే అఖిల్ కి కూడా ఏదో మంచి అవకాశం వచ్చిందట కానీ దాన్ని సంక్రాంతికి చెప్తానంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అయితే గోపీచంద్ సిటీ మార్ సినిమాలో సెకండ్ హాఫ్ కోసం అఖిల్ ని తీసుకున్నారన్న టాక్ కు అయితే నడుస్తుంది మరి తనకు వచ్చిన అవకాశం అదేనా ఇంకేదైనా ఉందా అనే విషయాలను ఆయన అధికారికంగా చెప్పే వరకు వెచ్చి చూడాల్సిందే ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జీఎన్ తెలుగు ఛానల్ హాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ అండ్ యూట్యూబ్ ఛానల్